ఆఫీసర్లు ధైర్యం చేసినట్లు చూస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల మీ గ్రామాలకు వచ్చి అన్ని క్షేమ సమాచారాలు అన్నీ అడిగి కనుక్కొని పోయేదానికి వచ్చినాము. ఈ సమావేశంలో వేదికలు అనుగ్రహించిన పెద్దలందరికీ, ఇక్కడ సమావేశమైన మీకు అందరికీ, అధికారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మా ఒక 5 నెలల కిందట మేము మీ వీధులన్నీ తిరిగినాం, మీ ఇళ్ల దగ్గరికి వచ్చినాం. మీ ఓటు తెలుగుదేశం పార్టీకి వేయండి, చంద్రబాబు నాయుడు గారికి వేయండి, ప్రొద్దుటూరులో నాకు వేయండి అని మీ ఇళ్ల దగ్గరికి అంతా వచ్చి అడిగినాం. కాబట్టి మీరందరూ మంచి ఆలోచనతో మంచి నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని గెలిపించినారు. రాష్ట్రంలో మేమందరం కలిసి 164 సీట్లతో 175కు 164 సీట్లు వచ్చాయి. ఎక్కడ కూడా రాష్ట్రంలో విపరీతంగా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన పోగొట్టాలనే మంచి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు. అట్లా తెలుగుదేశం పార్టీకి అధికారం లేదించిన మీకు అందరికీ ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. తెలియదు 100 రోజులైంది మొన్నటి పరిపాలన, 100 రోజులైంది కాబట్టి మనం దాదాపు 3 నెలలకు దాటిపోతుంది. ప్రజల యొక్క పరిస్థితులు ఏంటి తెలుసుకుని ఆ ప్రాంతాల్లో మీరు పర్యటించి వారి సమస్యలు తెలుసుకొని ఏదో 10 సమస్యలుంటే 1-2 సమస్యలైనా తీర్చుకుంటా ముందుకు పోదామని ఒక మంచి ఆలోచనతో ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల తిరగమని చెప్పినాం. మేము కూడా 10కి మొదలుపెట్టి 2-3 ఈదులు తిరుగుకుంటా వచ్చి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినాము. ఇక్కడ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మేమందరం కానీ మన ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు పోయినా కూడా మీరు ఎవరైనా పోయి కలవాలనుకుంటే విజయవాడలో పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కలవచ్చు. అంత అందుబాటులో ఉంటాడు మన ముఖ్యమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి దాకా పోతా అంటే పరదాలు కట్టుకొని, పోతా అంటే షెడ్ అడ్డం ఉంటే కొట్టుకొని ఎవరికి కనపడకుండా తిరిగేవాడు కాదు. నిరంతరం ప్రజల్లో ఉంటాడు మన ముఖ్యమంత్రి గారు. ఎన్నికల్లో కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ వాగ్దానాలలో భాగంగా 3000 రూపాయలు ఉండే పెన్షన్ 4000 వెంటనే ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏమ్మా ఇచ్చినారు కదా, ఏప్రిల్ నెలలో 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినాడు. కాబట్టి ఏప్రిల్ మే జూన్ నెలలు కలిసి జూలై నెలలో మొత్తం నెల 1000 రూపాయలు 1000 రూపాయలు 3000 4000 రూపాయలు 7000 రూపాయలు మొట్టమొదట ఒకటేసారి ఇవ్వడం జరిగింది. కాబట్టి బస్సుల్లో ఒక 2-3 నెలలు ఉచితంగా ప్రయాణం, మన దీపావళికి అంతా సిలిండర్లు ఇస్తాం, 3 సిలిండర్లు. కాబట్టి ఏమైతే ఎన్నికల్లో చెప్పినామో అవన్నీ కూడా నెరవేర్చడానికోసం ప్రభుత్వం మమ్మల్ని అందరినీ పంపించి వీధుల్లో ప్రజల అభిప్రాయం తెలుసుకొని ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు సౌకర్యాలు కావాలన్నా తెలుసుకోమని మమ్మల్ని పంపించిన దాని మీద మేము ఈ ప్రాంతం అంతా తిరిగి ఇక్కడ సమావేశమయ్యి వీళ్ళందరితో కలిసి మాట్లాడి మీ యొక్క అభిప్రాయాలు కూడా ఎక్కడ చెప్పినారో మా వాళ్ళు రాసుకుంటున్నారు, అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని మీకు అందరికీ తెలియజేస్తూ, మీరు ఈ ప్రభుత్వం ఎన్నుకునే ప్రభుత్వాన్ని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే దానికి మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం అని మంచి గుర్తింపు ఇవ్వండి. మీరు ఇచ్చినారు మీరు మన ప్రభుత్వానికి అనేది మీకు అందరినీ తెలియజేసుకుంటూ మేము వచ్చినామమ్మా. ఇక్కడ చాలామంది అంటారు రోడ్లలో నీళ్లు ఉన్నాయని, రోడ్లలో నీళ్లు ఉన్నాయి ఎందుకుంటామమ్మా, మీరు రోడ్డు ఇంటికాటికి కాకుండా దావలేకేసారు తాపలు, ఎట్లా పోతాయి నీళ్లు? కాబట్టి ఇంటి వారం మడి మీరు డ్రైన్ ఏర్పాటు చేస్తాము, ప్రతి ఇంటి దగ్గర మీరు ఆక్రమించుకునేదంతా తీసేస్తే ఒక కాలువ కడతాం, ఆ కాలువను తీసుకొని పోయి మెయిన్ కాలువలో కలుపుతాం, వర్షం వస్తే నీళ్లు లేకుండా పోతాయి. అంతా తీసేసేదానికి ఇష్టమేనా మీకు ఇళ్ళ దగ్గర? చేతులు ఎత్తండి మా చూద్దాం. కాబట్టి మన ఊరు మన ఇల్లు మన వీధి మనము పరిశుభ్రంగా పెట్టుకోవాలా? నీళ్లు వచ్చేదానికి పోయేదానికి, వర్షం నీళ్లు పోయేదానికి మనకు దానికి దారి ఏర్పాటు చేయాలా? కాబట్టి చుట్టూ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలా? వీళ్ళు కూర్చునేది కూడా అరిగేసారు, అక్కడ అరిగేసినారు. ఎట్లా నీళ్లు పోతాయి? ఆ పక్కకు పో, ఈ పక్కకు పో, రోడ్ల మీద నీళ్లు ఉంటాయి. ఒకప్పుడు ఒకది 1989-90 సంవత్సరంలో ప్రతి ఒక్క ఇల్లు నేను ఇప్పించిన ఇక్కడ ఈశ్వరి నగర్ పెన్నానగర్ అన్ని. ఇదంతా కూడా అప్పుడు సుబ్బారావు అన్నాడు, మోత్కూరు సుబ్బారావు. ఆ సుబ్బారావు ఆధ్వర్యంలో దాదాపు 100 మందికి ఇక్కడ ఇల్లు ఇప్పించినాం. ఈ ఇల్లు ప్రతి ఒక్క ఇల్లు కూడా నేను ఇప్పించింది. అయితే
కాబట్టి ఇండ్లు ఇప్పించినాం, ఇంటి ఇండ్లు ప్రభుత్వం ద్వారా ఇండ్లు కూడా కట్టించినాం. ఇప్పుడు ప్రభావం అప్పుడు ఇచ్చిన ఇళ్లలో కొంతమంది చూస్తా పోతా అంటే యూదులు అనుకోండి 5-6 తాపలు కిందికి దిగాల, 2-3 తాపలు కిందికి దిగాల, రేకులు కొట్టాలలో ఉన్నారు. ఇంకా వారందరికీ నేను చెప్తాను, ఎవరైతే 5-6 తాపలు తిరిగి ఇంటికి పోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మా అధికారులను వచ్చి సర్వే చేయమని చెప్పినాం. ఎవరైతే రేకులు కొట్టాలలో ఉన్నారో వాళ్ళందరినీ సర్వే చేయమని చెప్పినాం. కాబట్టి ఇక్కడ నీళ్లు పోయేదానికి ఒక 10-15 రోజుల్లో కాలువలు ఏర్పాటు చేస్తాం, పనులు మొదలు పెడతాం. మీరందరూ మంచి హృదయంతో అయ్యా మాది పోయింది అనుకోకుండా మీ కొద్ది మీరే తీసేస్తే 15 రోజుల్లో కాలువలు మొదలు పెడతామమ్మా. మీరందరూ నీళ్లు పోయే నీళ్లు పోలేదంటున్నారు, నీళ్లు పోయే వసతి ఏర్పిస్తాము. నేను వచ్చేటప్పుడే ముందుగా మాట్లాడి వచ్చినాను, 50 లక్షల రూపాయలు కాలువలు తీసేదానికి డబ్బు శాంక్షన్ చేసినాం, 50 లక్షల రూపాయలకు రోడ్లు వేసేదానికి శాంక్షన్ చేసినాం. అంటే మేము వచ్చిన సందర్భంగా ఈరోజు మీ అందరి దగ్గర పోయి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నామో ప్రజలకు చెప్పమని చెప్పిన దాంట్లో భాగంగా రోడ్లకు 50 లక్షలు, డ్రైనేజీకి 50 లక్షల కోట్ల రూపాయలు మీరు శాంక్షన్ చేస్తున్నాం. ఎవరికి ఒక వారం 10 రోజుల్లో 15 రోజుల్లోనే పనులు కూడా మొదలు పెడతాం. కాబట్టి ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీరు ఎన్నుకునే ప్రభుత్వము మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మంచి ప్రభుత్వం వచ్చింది. ఇళ్ళ దగ్గరికి వచ్చే పాలన అనేది మేము మీ సమాచార సమాచారాలన్నీ విచారించుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో అన్ని కాలువలు కడతాం, ఎక్కడ కూడా ఒక కాలువ మిగిలియం, అన్ని రోడ్లు వేస్తాం, మంచినీటి ట్యాంకులు కట్టించినాం. ఇక్కడ సరిపోలేదంటే 2 ట్యాంకులు కూడా కట్టించినాం. కాబట్టి ప్రభుత్వం, మీ ప్రభుత్వము ఎవరో ఎవరో చెప్పిన మాటలన్నీ వద్దు, దుర్మార్గపు పరిపాలన పోగొట్టినారు. మీకు అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో నందంసుబ్బ అనేవాడు ఒక ఆయన ఉండేవాడు అడ్వకేటు, ఆయన చంపేస్తే దిక్కులే. ఇంత దుర్మార్గ ప్రభుత్వం, మా మిత్రులందరూ చెప్పినారు ఇసుక మట్కా గుట్కా పంజాకు ఇవన్నీ జరిగే ఇవన్నీ అరాచక పాలనను పోగొట్టుకొని మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు. నిరంతరము మీకు అందుబాటులో ఉంటాం. ఎవరు ఏమడిగినా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫోన్ చేయండి, నేను సొంతం ఫోన్ అయితే మాట్లాడతా, మీ సమస్యను పరిష్కారం చెప్తా. లేదు మా వాళ్ళు ఉన్నారు, ముక్తారు ఉన్నాడు, సుధాకర్ రెడ్డి ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నారు, పుల్లయ్య ఉన్నాడు, రఘురామరెడ్డి ఉన్నారు, ఈ ప్రాంతంలో ఉండబడిన దాదాపు 50-60 మంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకి చెప్పండి, ఆ సమస్య వాళ్ళు నాతో మాట్లాడతారు. అప్పటికప్పుడు సమస్య పరిష్కారం చేసేదానికి ఈ ప్రభుత్వం మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని కోరుకుంటూ మీకు ఇంత మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుని మీకు అందరికీ వెంటనే ఇక్కడ వచ్చి అందరూ కోరినారు. నిన్నటి దినం మీ ఊరికి వస్తాం, మీ ఊరు సోమవారం వెళ్ళి పంచాయతీ ఈశ్వరెడ్డి నగర్ పెన్నానగర్కి వస్తామంటుండగానే అయ్యా మాకు రోడ్లు లేవు, కొన్ని కాలువలు లేవు అని చెప్తే కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారితో పర్మిషన్ తీసుకొని 50 లక్షలు కాలువలకు, 50 లక్షలకు రోడ్లకు మంజూరు చేసినాము. ఒక 15 రోజుల్లోనే మొదలు పెడతారు. ఒక మళ్ళా 3 నెలలకు 4 నెలలకు వచ్చి ఇక్కడ కలుస్తాం మిమ్మల్ని అందరినీ. మీరందరూ కూడా చుట్టూ పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలా. మన ఊరు ఇరుగు పొరుగు ఈ పక్క మనము, ఆ పక్క మనము, ఎదురుంటే మన వాళ్ళు, మనం శుభ్రంగా పెట్టుకోవాలా. కాలువల్లో చెత్త వేయకూడదు, ప్లాస్టిక్ పేపర్లు వేయకూడదు, ఇవన్నీ కూడా మనం కూడా మన ప్రాంతాన్ని శుభ్రంగా పెట్టుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలి. ప్రభుత్వం ఎన్నెంట చేస్తుంది, పంచాయతీ వాళ్ళు ఎన్నెంట చేస్తారు, చుట్టుపక్కల పరిసరాలు మనము శుభ్రంగా పెట్టుకునేటప్పుడే బాగుంటాయనేది మీకు అందరికీ తెలియజేస్తూ తప్పనిసరిగా నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటాం. మీ సమస్యలు ఏమైనా కూడా ఎప్పుడు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మాట్లాడి మీ సమస్యలకు పరిష్కారం చేస్తాం. ఒక రేపు ఒక 15 రోజుల్లో మొదలుపెట్టి ఒక 3-4 నెలల కాలువల్లో 50 లక్షల కాలువలు, 50 లక్షల రోడ్లు పూర్తి చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ మళ్ళీ ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తాం. అప్పుడు ఇంకా మిగిలిపోయిన సమస్యల గురించి మళ్ళీ మాట్లాడతాం. అందరికీ నమస్కారము. వాళ్ళు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని రేపు మొన్నడు ఒక 4-5 రోజుల్లో ఇళ్ళు తిరిగి ఇళ్ళన్నీ సర్వే చేయి. ఎవరైనా సొంత స్థలం ఉండి ఇళ్ళు కట్టుకుంటామంటే ప్రభుత్వం 4 లక్షల రూపాయలు ఇస్తుంది. ఇంకా ఒక నిమిషం అమ్మా, ఇంకా పేదవారందరికి కూడా ఇప్పటికైతే ఇల్లు లేని వారికి గ్రామాలలో 3 సెంట్లు, ఇటువంటి పట్టణాలలో 2 సెంట్ల ఇండ్లు కట్టుకుంటానికి 4 లక్షల రూపాయలు ఇస్తాం. ఒక 3-4 నెలల్లో ఆ స్కీమ్ కూడా వస్తుంది, అందరికీ ఇంటి స్థలం ఇస్తాము, ఇల్లు కట్టుకునేదానికి 4 లక్షల రూపాయలు ఇస్తాం. 2 సెంట్లు పట్టణాలలో, 2 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో, 3 సెంట్లు గతంలో ఒక ప్రభుత్వం ఇచ్చింది సెంటు. కరెక్టేనా? ఎట్లుంటారు?
భార్య బిడ్డ భర్త పిల్లలు ఎట్టుంటారు కాబట్టి ఈ ప్రభుత్వము ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని 4 లక్షల రూపాయల ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు అందరికీ తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నారు కాబట్టి నిరంతరము మీకు అందుబాటులో ఉండే ప్రభుత్వాన్ని ఎన్నుకున్న మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ మరి ఈ అభివృద్ధి కార్యక్రమాల మళ్ళా 3 నెలల తర్వాత మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తాం అందరికీ నమస్కారం అమ్మా.